మ్యాచ్ న్యూస్. తిత్లి తుఫాన్ ధాటికి కకావికలమైంది శ్రీకాకుళం జిల్లా. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు రైతులు. ఇంత జరిగిన పాలకులు ఒక్కరు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకడం లేదు. ప్రకృతి ప్రకోపానికి సిక్కోలులో పలు ప్రాంతాలు గజగజ ఉనికిపోయాయి. కొన్ని గ్రామాలైతే ఇప్పటికీ అంధకారంలో మగ్గుతూనే ఉన్నాయి. అరటి, కొబ్బరి, పత్తి, జీడిమామిడి తోటలు సర్వనాశనమయ్యాయి. కళ్ల ముందే పంటలు నీటిలో మునిగిపోవడంతో అన్నదాతలు బోరున విలపించారు. ఈ సమయంలో ఆదుకునేవారు తమ కష్టాలను తీర్చేవారే లేరా అని ఆశగా ఎదురుచూశారు. కష్టాల సుడిగుండంలో నుంచి తమను ఎవరు బయటపడేస్తారా అని ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో బాధితులకు అండగా నేనున్నాను అంటూ వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సిక్కోలులో తుఫాను బాధిత ప్రాంతాల్లో 6 రోజులు పర్యటించారు జనసేనాని. దాదాపు 45 గ్రామాల్లో పర్యటించిన పవన్ విపత్కర దృశ్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు చూసి చలించిపోయారు. పవన్ను చూడగానే బాధితులు బోరున విలపించారు. తుఫాను బాధితులకు జనసేన అండగా ఉంటుందని, అందరికీ న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. తిత్లీ తుఫాను సృష్టించిన బీభత్సంతో వేలాది ఎకరాల్లో పంట నాశనమైంది. ఈ నేపథ్యంలో దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఏపీ సర్కార్ తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు పవన్. లేని పక్షంలో బాధితుల పక్షాన జనసేన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎవ్వరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే. ఏ గ్రామంలో చూసినా విషాద గాథలే. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అపార నష్టం జరిగింది. ప్రచండ గాలులకు కొన్ని రేకుల షెడ్డు, పూరి గుడిసెలు లేచిపోయాయి. ఈ నేపథ్యంలో కొందరు రోడ్డుపైనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి దృశ్యాలను చూసిన పవన్ హృదయం ద్రవించిపోయింది. వారిని జనసేన అక్కున చేర్చుకుంటుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలేది జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. ఇంటింటికి గల్లీ గల్లీ తిరిగిన జనసేనాన్ని ప్రత్యక్షంగా బాధితుల బాధలను దగ్గర నుంచి చూశారు.
ఈ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన గ్రామాలను దత్తత తీసుకుని సాయం చేయాలని పలువురికి విజ్ఞప్తి చేశారు. విపత్తు జరిగిన ఇన్ని రోజులవుతున్నా పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. తిత్తిడి బాధిత ప్రాంతాల నుంచి గ్రౌండ్ రిపోర్ట్ను సిద్ధం చేశారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ను కలిసి తుఫాను నష్టంపై నివేదికను అందజేశారు. ఉద్దానంలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్నా దాన్ని పూర్తి స్థాయిలో బయటకు చూపించలేదని ఆవేదన అక్కడి ప్రజల్లో ఉందన్నారు జనసేనాని. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు, నష్ట తీవ్రతపై గవర్నర్కు నివేదికను అందజేశానని చెప్పారు పవన్. గవర్నర్ గారు అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఈ రోజు 4 గంటలకు ఇచ్చారు. దానికి కలిసి క్లోజ్ దాదాపు గంటసేపు మాట్లాడినప్పుడు ఆయన దృష్టికి తీసుకొచ్చింది కూడా అసలు ఉద్దానం తుఫాను తిత్లీ తుఫాను రాకముందు ఎలా ఉండేది, ఉద్దానం ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక ఆడియో వీడియో విజువల్లో ఒక ఏవీ ప్రెజెంటేషన్ కూడా వారికి ఇచ్చాం. మేము కోరుకుంది కూడా ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ చాలా క్రూషియల్ ఈ టైమ్స్లో. ఇది దృష్టికి తీసుకొచ్చాం. వైజాగ్లో ఉండగానే గవర్నర్ గారు అపాయింట్మెంట్ కోరడం జరిగింది. మొదటి డిమాండ్ ఏంటంటే సెంట్రల్ టీం తక్షణమే ఆ ప్రాంతాన్ని విజిట్ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం అందించిన అనౌన్స్ చేసిన సహాయం ఇంకా అందలేదు కానీ అనౌన్స్ చేసిన సహాయం ఏమాత్రం కూడా రైతాంగానికి సరిపోయేటట్లు లేదు. ఇటువంటి ముఖ్య అంశాలు కొన్ని మేము పొందుపరిచి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ కాపీ మీతో షేర్ చేస్తాం. ఈలోపు గవర్నర్ గారు కూడా చాలా చక్కగా మా అభిప్రాయాన్ని మేము ఆయనకి నివేదిక ఏదైతే సమర్పించామో దాన్ని అన్ని విధాలుగా చూసి తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ లెటర్ ఫార్వర్డ్ చేసి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాం. తుఫాను నష్టంపై కేంద్రానికి నివేదికను అందజేస్తామని, బాధితులను ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. శ్రీకాకుళం ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్, ఏ మూలకు వెళ్లినా సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయన్నారు. తుఫాను జరిగి ఇన్ని రోజులైనా ప్రజాప్రతినిధులు రాకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతున్నారు పవన్. సిక్కోలుపై ఏపీ సర్కార్ సవతి ప్రేమ చూపిస్తోందన్నారు పవన్ కళ్యాణ్. వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికార పక్షానికి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టం జరిగిన గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు పవన్. దీనిపై వెంటనే స్పందించిన రామ్ చరణ్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఇదే బాటలో పలువురు తమ వంతు సాయం చేసేందుకు రెడీ అవుతున్నారు. నష్టపోయిన గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. ప్రచండ తుఫానుతో శ్రీకాకుళం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు పవన్ కళ్యాణ్. కేరళ తరహాలో నష్టం జరిగినా కేంద్రం ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. దీనిపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే విషయంపై ఏపీ సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయిందన్నారు. కేరళ విపత్తు జరిగినప్పుడు స్పందించిన ఏపీ సర్కార్ అదే తరహాలో నష్టం జరిగినా ఎవరూ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. For more updates, please subscribe 99 TV Telugu.